నేను అక్కడ సెట్ లైట్ ఆన్ చేసే వరకు నువ్వు ఇక్కడ బెడ్ లైట్ ఆఫ్ చేసి పడుకో. ఏం చెప్పారు సార్, ఫీల్ చాలా బాగా క్యారీ అయింది. నువ్వు తీసిన రీల్ బాగుంది అందుకే ఫీల్ బాగుంది. ఏం టైమింగ్, ఏం రైమింగ్, సెట్ లైట్, బెడ్ లైట్. నేడే చూడండి రేపటికుండదని సినిమాలు వచ్చే ఈ రోజుల్లో ఏం సినిమా తీసేవామా, నీకు మంచి పేరు వస్తుంది. థాంక్ యూ సార్. మంచి డబ్బులు కూడా వస్తాయి. నమస్కారం డైరెక్టర్ గారు. సరే మీరు డైరెక్టర్ అయిపోయారు కదా. ఏంటి లింగం గారు గెటప్ మారింది? నీకేంటమ్మా, కో డైరెక్టర్ నుంచి డైరెక్టర్ అయిపోయావు. మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కొట్టిన దెబ్బకే మేనేజర్ నుంచి ఇంకో డిస్ట్రిబ్యూటర్ దగ్గర బ్రోకర్ గా మారాను. నమస్కారం అండి. ఈయన వేరే సెట్ గారని అడిరావుడు సినిమాతో డిస్ట్రిబ్యూటర్ అయ్యాడండి. దొంగరావుడి పార్టీతో మానేశాడు. అప్పటి నుంచి సావిట్రావుడిగా తిరుగుతున్నాడు. ఇంతకీ అతని ఏ ఏరియా? డ్రై ఏరియా. అది మాది నెల్లూరు ఏరియా అండి. ఏ ఏరియాలోనూ మంచి పేరు లేదండి. ఇంతకు ఈసారి ఎవరు? ఈయన హీరో. ఇలాగేనండి, హీరో ఎవరో తెలియకుండా సినిమాలు కూడా సంకనాకు పోయాడు. కోడలు దొక్కిన కోడలు కొన్నానంటే మా ఇంటి కోడలు అన్ని కూర్చోసుకున్నా. సీక్రెట్ లో వస్తుంది కదా అని రాత్రికి వస్తావు సినిమా కొంటే పగలు మగం చూపించకుండా తిరుగుతానయ్యా. అతని మొహంలో రతికళ బాగుంది. మొహంలోనే రతికళ. అందుకని అతను భార్య. పాప సినిమా బాగా తీసినట్టుందే. చాలా బాగా తీస్తుందండి. ఏదో రేటు పెట్టుకునే అందుకే కదా వచ్చిండదు. కట్అవుట్స్ హోర్డింగ్స్ భారీ ఎత్తున పెడతారు కదా. ఏడు ఎవరంటే తెలుగు సంఘంలో కూడా పెట్టాను. ఏమండి ప్రొడ్యూసర్ పెట్టుకున్నాడు పదండి. ఏడు తప్ప అన్ని మాట్లాడతారు. ఇడు వాట్ ఎన్ ఇడియట్ హి ఇస్. ఏం తప్పుడు అయిపోయినట్టుంది సార్ ఇది. హలో సార్. హలో. నేను సార్ లింగం. మాట్లాడుతున్నా వినిపిస్తోందయ్యా. అప్పుడే ఫుల్ ఫ్రిడ్జ్ లో పెట్టేశాడు. సార్ నేను ఫోన్ లైన్ లో లేను, లైవ్ లో ఉన్నాను. అరే కూర్చోండి. ఫస్ట్ పెగల వస్తానని చెప్పి లాస్ట్ పెగల వచ్చారంటే. సర్లేండి మాకు ఫస్ట్ పెగ చెప్పండి. రే సార్. ఓకే సార్. సార్ ఈయన మన సినిమా కొనడానికి వచ్చిన శెట్టి గారు. గట్టివారేనా? మోన డైరెక్షన్ చేస్తుంది కదా ఆ సినిమా ప్రొడ్యూసర్ ఈయనే. నమస్కారం సార్. నమస్కారం సార్. నువ్వు దగ్గర నుంచి ఎక్కడో చూసినట్టుందే. దానికి స్టార్టింగ్ యాంకర్ ఈయనే. అబ్బో ఇప్పుడు గుర్తొచ్చింది మీ ప్రోగ్రామ్ అంటే అర్ధరాత్రి కూడా పచ్చి కొట్టుకొని. చాలా మంచి పని చేశారండి. ఒకే జాతి జంతువులు ఒకే చోటుకు వచ్చినట్టు ఉన్నాయి. ఏందప్పా నువ్వు చెప్పేది? ఆయన బూత్ ప్రోగ్రామ్ చేసి డబ్బులు సంపాదించుకున్నాడు. మీరు బూత్ సినిమాలు కూడా మొత్తం పోగొట్టుకున్నారా? ఎందుకు లేవయా, పోగొట్టుకున్నది కాదబ్బా, రాబట్టుకున్నది ఏమని ఉంటే చెప్పు. మొత్తానికి మీ ప్రోగ్రాములు భలే ఉంటాయండి. డివిడీలు ఏమన్నా దొరుకుతాయా? ఏమండి ఆయన దగ్గర సినిమా కొన్నాక వచ్చారా, ఆయన డివిడీలు కొన్నాక వచ్చారా? ఆల్రెడీ ఏదో సినిమాలు కొన్నాయి కదా ఈ పరిస్థితికి వచ్చారు. సర్లే వ్యాపారమే మాట్లాడదాము. టౌల్ ఉందా సారు? కొన్నా కదా నెత్తి మీద వేసుకునేది. ఏంది లింగం అట్లంటావు? సిగ్గితే నొక్కుతా. సగ్గిల సినిమా బొట్టు చెదిరింది, అన్ని టౌల్ కింద పెట్టేది. నా సీక్రెట్ లో కొని ఉండేది. అందుకే నెత్తి మీద చేతులు వచ్చినాయి. వ్యాపారం గురించి నాకు చెప్తావు? పట్టుకోవడం తెలుసా? అందులో మంచి గ్రిప్ ఉందిలే. సేఫ్టీకి టౌల్ బాగానే పెట్టుకున్నారే. అప్పట్లో ప్రోగ్రామ్ కూడా ఇచ్చేవారు. అందరు చూస్తున్నారు వాడు వీడియో తీస్తున్నాడు. సిగ్గులేదా? మీరు ఇప్పుడు హ్యాపీనా సార్? ఓకే తృప్తిగా ఉంది నాకు కూడా. వాడు ప్రమోషన్ ఓమ అయిపోయినట్టున్నాడు. అర్థం కాలే. ఆయన కోటి అన్నాడు, నేను 60 అన్నా. ఆయన 80 అన్నాడు, నేను 70 అన్నా. చివరికి 65 తెలిచేసా. వచ్చిన పని అయిపోయింది. వ్యాపారం కూడా బూతులా చెయ్యాలా? అట్నే కదా బోల్డ్ సినిమాలు కొని ఉండేది. దానిలోనే కదా 4 రాళ్ళు మిగిలించుకున్నది. ఏమంటారు సారు? వ్యాపారం చేసినట్టు లేదు, వ్యవసాయం చేసినట్టు ఉంది. ఒకసారి టవల్ ఇవ్వండి. నా చెల్లెలు దేని పట్టుకుంటాడు? మరి నాకు కమిషన్ వస్తాడు. ప్రొడ్యూసర్ ని ప్రొడ్యూసర్ అడిగా. నాకు కమిషన్ వస్తుందంటే ఏది చేయడానికి మరి రెడీ. మేడం మేడం మన సినిమా క్లైమాక్స్ ఏంటి మేడం? సీక్రెట్. మేడం నెక్స్ట్ మన డైరెక్టర్ క్యారెక్టర్ రఘురామ్ ఆ అమ్మాయిని ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలని నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది మేడం. మేడం కనీసం ఒకటేనా చెప్పండి మేడం. ఏంటి? మన సినిమాలో హీరో హీరోయింది మడ్రాస్ చూసాడా? సి మై క్లైమాక్స్ ఇన్ ఐమాక్స్. ఏ ఏంజెల్ ఏంటి అలా చూస్తున్నావు? నిజంగా నీ లుక్స్ మ్యాగ్నెటిక్ లుక్స్ తెలుసా?
దూరంగా ఉండి చూస్తేనే దగ్గరకు లాగేస్తాయి. ఇంత దగ్గరగా ఉంటే సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన సితార కూడా నాతో కలిసి చనిపోతున్నందుకు బాధగా ఉంది. హీరోగా నాకు జన్మనిచ్చిన రఘురామ్ గారికి కృతజ్ఞతలు. కలిసి బతకలేకపోయిన మేము కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నాం. మా చావుకి ఎవరు బాధ్యులు కారు. ఇట్లు విశాల్ సితార. మోనా సార్, నీకు చెప్పకుండా ఓ పని చేశాను. ఏంటి సార్? మన హీరోని బాంబే నుంచి పిలిపించేశాను. నాకు తెలుసు సార్. తెలుసా? ఎలా? మీ కోపం మీ మనసు రెండు తెలుసు. కరెక్టే కదా. సినిమా అంతా హీరో ఉండి క్లైమాక్స్ లో లేకపోతే ఆడియన్స్ ఫీల్ అవుతారు. మన సినిమాని మనమే కిల్ చేసుకున్నట్టు. వాట్ డు యు థింక్? అబ్సల్యూట్లీ సార్. రైట్, వెళ్ళు. అయినా చందమావకి మేకప్ అవసరమా? ఇవాళ లాస్ట్ షూటింగ్ డే, నీకు కూడా లాస్ట్ డే. ఇవాళన నా కోరిక తీరుస్తావా? ఈ జన్మకి జరగదు. ఓకే, వచ్చే జన్మలో ట్రై చేద్దాం. మేబీ వచ్చే జన్మలో నువ్వు హీరోయిన్గా పుట్టి నేను హీరోగా పుడితే అప్పుడేమన్నా ఛాన్స్ ఉంటుందేమో. ఏ జన్మకైనా కుదరదు. ఫైనల్గా అడుగుతున్నాను, ఎస్ ఆ నోవా? ఎప్పుడు కుదరదు. నేను యాక్షన్ చెప్పిన తర్వాత మీరిద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూనే ఉండాలి. నేను మళ్ళీ సెకండ్ యాక్షన్ చెప్పిన తర్వాతే యు పిక్ అప్ ద గన్ అండ్ ఫైర్. నేను సెకండ్ యాక్షన్ చెప్పగానే ఆ అమ్మాయి పేరేంటి మర్చిపోయాను? సితారా. ఆ సితారా, విశాల్ అమ్మాయి గన్ను లాగ్గానే నువ్వు ఫైర్ చేయాలి. ఫైర్ అవ్వగానే ఇద్దరు అట్ అ టైం స్లోగా కింద పడాలి. అట్ అ టైం. ఏ, గన్లో డమ్మీ బుల్లెట్ షూట్ చేశారా? చేశాను సార్. ఓకే గుడ్, లెట్స్ గో ఫర్ టేక్. స్టాండ్ బై ఎవ్రీబడి. మోనా, లెట్స్ గో ఫర్ టేక్. ఎస్ సార్. స్టాండ్ బై. రెడీ సార్. Start camera. Rolling, sir. And action.